మిత్రులందరికీ వందనం, శుభాభివందనం. పునరపి జననం పునరపి మరణం అన్నారు. అంటే పుట్టుక, సావు, సావు పుట్టుక, ఇది ఒక కాలచక్రం, తిరుగుతూనే ఉంటుంది. పుట్టినవాడు గిట్టక మానదు, గిట్టినవాడు పుట్టక మానడు. ఇదే జీవన వేదం, ఇదే జీవన సత్యం. ఇప్పుడు మహాసముద్రాలు ఉన్నాయి. ఈ మహాసముద్రాలు ఎండకు వేడెక్కి ఆ సముద్రపు నీరు ఆవిరిగా మారి పైకి వెళ్ళి మేఘాలుగా మారి, నల్లని కారు మేఘాలుగా మారి, ఆ మేఘాలు మరలా భూమిపైకి వచ్చి పర్వతాలపై, పీఠభూములపై, పట్టణాలపై కుంభవృష్టి కురిపించి మరలా ఆ నీటిని చిన్న కాలువల ద్వారా, వంకల ద్వారా, నదుల ద్వారా మరలా సముద్రానికే చేరుతాయి ఆ నీరు. అంటే సముద్రం అనేది దైవమైతే ఆ దైవము నుంచి వర్షములా, వర్షపు చినుకుల్లా పుట్టేటువంటి వాళ్ళే మనుష్యులు, సకల జీవరాశులు. మరలా ఈ సకల జీవరాశులు, ముక్కోటి జీవరాశులు మరలా సముద్రంలో కలవడం, అంటే పుట్టిన ప్రతి జీవి మరలా దైవంలో కలిసిపోతూ ఉంటుంది, కలిసిపోతూ ఉంటాయి. ఇదే సృష్టి రహస్యం. మరి అన్ని పుట్టుకలలోనూ మానవ జన్మ చాలా గొప్పది కదా. మానవునకు భగవంతుడు ప్రత్యేకమైన మేధస్సునిచ్చాడు. ఆలోచించగలిగినటువంటి జ్ఞానాన్నిచ్చాడు. మంచి చెడును గుర్తించగలిగినటువంటి ఒక బృహత్తర శక్తినిచ్చాడు. పైపెచ్చు మాట్లాడగలిగినటువంటి శక్తి కూడా కేవలం మానవ జన్మలో మాత్రమే సాధ్యం. మరి ఈ భగవంతుని దయతో పుట్టినటువంటి మానవులు లోకో భిన్న రుచి అన్నారు. పుస్తకొక బుద్ధి, పుస్తకొక ఆలోచన, అంటే బుర్రకొక బుద్ధి, బుర్రకొక ఆలోచన. చూసారా ఎంత వైరుధ్యాన్ని కలిగించాడు మనుషుల ఆకారంలో, ఆలోచన విధానంలో. అదే గొప్ప శాస్త్రవేత్త అయినటువంటి ఆ భగవంతుని మహత్తర శక్తి. అయితే ఈ మానవ జన్మ ఎత్తినటువంటి వ్యక్తి తన మేధస్సుతో, తన యొక్క తెలివి తేటలతో చక్కగా జీవించడానికి అవసరమైనటువంటి ధనమును ఆర్జించి చక్కని కుటుంబాన్ని ఏర్పరచుకుంటాడు. ఇది ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొంతమంది కోటీశ్వరులుగా మారుతారు,
కొంతమంది భిక్షాధికారులుగా మారుతారు. ఈ కోటీశ్వరులుగా మారిన వారిలో తానింత ధనము సంపాదించాను కదా, తరతరాలు కూర్చొని తిన్నా తరిగిపోదు కదా, మరి ఇంత ధనము నాది, నేను సంపాదించినది అని అనుకోక, ఇది భగవత్ ప్రసాదము, ఇందులో నేను నిమిత్త మాత్రుణ్ణి అని భావించి అహంభావం అనేటువంటిది దరి చేరనీయకుండా తనకున్నదానిలో వీలైనంత వరకు దానము చేస్తూ పేద ప్రజానీకం పట్ల దయ కలిగి కరుణ కలిగి వారిని సుఖపెడుతూ తాను సుఖజీవనం చేయగలుగుతాడు. కానీ కొంతమంది దైవబలమేమిటి, నేను నా మేధస్సుతో తెలివితేటలతో భుజ శక్తితో సంపాదించాను, ఇదంతా నేనే సంపాదించాను, ఈ ఆస్తులన్నీ నావే, ఇతరులకు నీ ఇందులో నుంచి నేను ఒక్క పైసా కూడా ఇవ్వను అనే అహంభావముతో కళ్ళకు పొరలు కమ్మి దైవాన్ని కూడా లెక్క చేయకుండా పిల్లికి కూడా బిచ్చం పెట్టకుండా కాకిని కూడా ముసర చేతితో తోలకుండా బతుకుతారు కొంతమంది పిసినారులు. సో ఇలా ఉన్నవాణిలోనే అనేక తేడాలు, అనేక బుద్ధులు, అనేక ఆలోచనలు. మరికొంతమంది తాను సంపాదించినటువంటి కోట్లాది రూపాయలు కానీ, మణులు మాణిక్యాలు కానీ ఉపయోగించి 10 మందికి ఉపయోగపడేటువంటి విధంగా ఆసుపత్రులు కట్టించి కానీ, విద్యాలయాలు నెలకొల్పి కానీ, విద్యా బోధనకు, వైద్యంతో ఆరోగ్యానికి సేవ చేసే దివ్య పురుషులు కొంతమంది ఉన్నారు. ఈ సేవాభావం ఆ భగవంతునికి, భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం, గొప్ప గుణం. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, ఈ జీవితము క్షణభంగురము, ఒక్క క్షణం ఉంటుంది, మరుక్షణం నీటి బుడగవలే పేలిపోతుంది. ఎప్పుడు ఎలా ఈ ప్రాణం పోతుందో మనకు తెలియదు. కాబట్టి ఈ జీవితము శాశ్వతం కాదు, ఇది అశాశ్వతం. అంతేకాదు, వీళ్ళలో కూడా కొంతమంది సంత్ సత్పురుషులు, సాధు గుణము కలిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే కాషాయ వస్త్రము ధరించిన వాళ్ళే సత్సంగులు, సత్పురుషులు, సాధువులు అనడం కాదు. సాంసారిక జీవితంలో కూడా ఒకవైపు సంసారాన్ని భారాన్ని మోస్తూ పురుషార్థములను సాధిస్తూ జీవనము సాగిస్తూ ఉంటారు. వీళ్ళు కాషాయ వస్త్రములు, గడ్డాలు, మీసాలు పెంచరు.
సాధారణ వ్యక్తుల వలె మామూలు దుస్తులు ధరిస్తారు. కానీ వాళ్ళ అంతర్గతంగా వాళ్ళలో ఒక గొప్ప ఋషులు, ఋషి భావాలు, గొప్ప సాధువు గుణాలు దాగి ఉంటాయి. అవి బయటికి కనిపించవు, వాళ్ళు బయటికి చెప్పుకోరు. సామాన్య జీవితం కడుపుతోనే, ఒక సామాన్య వ్యక్తిగా జీవిస్తూనే గుప్త దానాలు చేస్తుంటారు. 10 మందికి చెప్పుకోకుండా కొంతమంది గోరంతలు చేసి కొండంతలు చెప్పుకుంటారు. ఈనాటి రాజకీయ నాయకుల మాదిరి, ఓ మేము 10 కోట్లు ఇచ్చాము, 10 కోట్లు ఇచ్చాము, ఇది చెప్పడానికి కూడా మీడియా అందరూ రావాలి. అన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు రావాలి, అన్ని న్యూస్ ఛానల్స్ వాళ్ళు రావాలి. అందరూ వచ్చారా లేదా కనుక్కొని ఇక ప్రారంభిద్దామా అని అప్పుడు ప్రారంభిస్తారు. దీనికి సొంత డబ్బా కొట్టుకోవడానికి ఈ మధ్య కొంతమంది పురుషులు కోటీశ్వరులు స్టేటస్ సింబల్గా ఫంక్షన్స్ ఏర్పాటు చేయడం, కోటీశ్వరులందరినీ ఆహ్వానించడం, విందు వినోదాలకు అంతులేని డబ్బు వెచ్చించడం, అన్నాన్ని ధనాన్ని వృథాగా ఖర్చు పెట్టడం చూస్తున్నాం. ఈ ఫంక్షన్స్లో ఫెస్టివల్స్లో ఎంత ఆహారం వృథా అయిపోతూ ఉంది. అన్నమో రామచంద్ర అనేటువంటి ఆకలితో ఉన్న వాళ్లకు అన్నదానం చేయొచ్చు కదా. అన్ని పలు రకాల స్వీట్స్, పలు రకాల ఆహార పదార్థాలు, కానీ వాటిని ముట్టిన పాపాన పోరు. ఎలా వడ్డించుకున్నారో అలాగే దాన్ని చెత్తకుండీలో చెత్తబుట్టలో పడేస్తారు. కాబట్టి మనిషి అనేటువంటి వాడు తన గురించి కాదు, పది మరి గురించి ఆలోచించాలి. దేవుని కోసం ఎక్కడో వెతకడం కాదు, దేవుడు మీ మనసులోనే ఉండాల, మనసులో నెలకొల్పి దైవత్వ భావంతో జీవనము సాగించి 10 మందికి ఉపయోగపడే జీవితాన్ని గడిపేటువంటి వాడే ఒక మహాపురుషుడు, దివ్య పురుషుడు, పుణ్య పురుషుడుగా చరిత్రలో మిగిలిపోతారు. కాబట్టి నేను చేసే విన్నపం ఏమంటే, దైవం మీకు సిరి సంపదలన్నీ ఇచ్చాడు, నీకు కావలసిన అన్ని రకాల సదుపాయాలు కల్పించాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, తరతరాలు ఖర్చు పెట్టినా తరగని సొమ్ము ఇచ్చాడు. అలాంటి సందర్భంలో 10 మందిని ఆదుకునేటువంటి దైవత్వాన్ని, దైవ గుణాన్ని అలవర్చుకొని 10 మందికి తోడ్పడాలని కోరుతూ ఈ వీడియో చేశాను. శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు.